చలో అందరికీ శరణార్థులు లో రాజనివాస్ సమర్పించు మాస్ మాలన ముచ్చట్లు పాడ్ బై వాక్మేట్ ఫుట్వేర్ అండ్ మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్ లోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్స్ కాక. ఇంకేముందు అరుచుకున్నారా రియాలిటీ మోక? అయ్యా కూల్చుడు, ఇరగొట్టుడు, పలగొట్టుడు, సర్వనాశనం చేసుడు, తాడు దెంపుడు, ఆగం చేసుడు, మొత్తం మత్పరిచుడు, ఇట్లాంటి ముచ్చట్లు ఏమన్నా ఉండి దానికి ఏదన్నా పోటీ పెడితే జగనాల్ సరిగారు సరిగ్గా సరిపోతుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రుడు అయ్యన్న పాత్రుడు అనుకొచ్చిండు. ఎందుకు సార్ ఒక అట్లా అంటారు అని ఆయన అడుగుతారా? ఇక మరి లేకపోతే ఆయనే చెప్తాడు ఇనూరి. ఎందుకనంటే ఒకటా రెండా జేసీ పెట్టిరంటే అన్నీ కూల్చుకుంటూ పోవుడే, అవతలకి సందు కూడా లేదు. మరి ఈ కూల్చే ప్రభుత్వాన్ని జనం ఎప్పుడు కూల్చుతారో తెలియదు, కానీ ముచ్చట అయితే గిట్లున్నది. ఆఖరికి ఒంటరి మహిళ అని చూడకుండా ఒక ఆమె గుడిసేసుకొని ఉంటే గుడిసే కూడా కొలగొట్టిరి. ఇకేముంటుంది లాట్లానకపోతే. అందుకే ఆయన అయ్యన పాత్రుడు ఆవేశంతో మాట్లాడుతున్నాడు చూడురి. అగో ఉండాలే చూడు నాయన, ఈసోంటి చక్కదనాల చిక్కదనాల సర్కారు. అయ్యో ఏం పాలన చేస్తున్నావు నాయన? కూల్చుడు, కూలగొట్టుడు, ఇరగొట్టుడు, పాడి చేసుడు, శర్వాకం చేసుడు అనే దానికి ముద్దరేసినట్టు అయిపోయింది పోరు జగనాల్ సర్కారు. మొత్తానికి జేసీబీ సర్కార్ అంటే మాట నిలబెట్టుకుంటున్నది. ఇక చూడరాదురు నినమన్న ఏలూరు అక్కడిక్కడ అన్ని కూల్చుడు అయిపోయినాయి కదా. ఇక ఇలా అనకాపల్లి జిల్లా ఎల్లవరంలో అన్యాయంగా వెంకటలక్ష్మి అనే ఒంటరి మహిళ ఉంటే ఇక ఆమెను గుడిసెను కూడా కూల్చేసిరు చూడురి. ఇక బాధ్యుల మీద ఎంపడే చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా చేస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. ఇదేం చక్కదానమా, ఒంటరి గుండెలను కూడా బతకనియ్యారా? ఇట్లా జాగా కనబడితే పాపం ఉన్నది, పాపం పాడైపోను. ఏం సర్కారు ఉన్నది, ఏం దోసుడు, ఏం కూల్చుడు, ఏం ఆగం చేసుడు ఇట్లా జనాలను అని చెప్పి అంటా ఉన్నాడు. ఒక పారి ఇందా ఉన్నారు ఆయన ముచ్చట కూడా. వెంకటలక్ష్మి గారు అని చెప్పి బీసీ కులస్తురాలు, చిట్టిపల్లి కులానికి సంబంధించిన వ్యక్తి, అదే గ్రామానికి సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు లైంగికంగా చాలా ఇబ్బంది పెడుతున్న సంఘటన కూడా ఆమె మాట్లాడుతుంది. ఒత్తిడి తీసుకొస్తుంటే ఆమె అంగీకరించలేదని చెప్పి కక్ష కట్టి ఆమె ఇల్లుని ధ్వంసం చేశారు ఈ వైఎస్సీసీపీ నాయకులు కొంతమంది పెద్దలతో సహకారంతో. ఎంత ఘోరం అంటే ఆ ఇల్లు పడగొట్టినప్పుడు దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎంఆర్ఓ సంబంధించిన వ్యక్తులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తులు అందరూ కలిసి వెళ్ళి దగ్గరుండి ఆ ఇల్లు పడగొట్టారండి. గ్రామస్తులు అడ్డుకున్నా సరే వినుకుంటా అక్కడ ఉన్నాయి. 10 ఇల్లు వరకు కూడా రోడ్ సైడ్ వేసుకున్న పేదవాళ్ళు 25 సంవత్సరాల నుంచి కూడా ఆ ఇంట్లోనే ఉన్నారు. ఇంటి పన్ను రసీదు ఉంది, కరెంటు బిల్లు ఉంది, అన్నీ కూడా ఉన్నాయి, అన్నీ కూడా క్లియర్గా. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఆ పేదవాళ్ళు ఇల్లు పడగొట్టవలసిన అవసరం ఏముందండి? అంటే ఎవరో పెద్దవాళ్ళు ఫోన్ చేస్తే ఇష్టం వచ్చిన చేసేటమైనా సూసిరాయిగా గెలన్నట్టు జాగా కనబడితే చాలు మురంగడ్డల మీద అడ్డందిడ్డం పొరాళ్ళు లెక్కనే ఉన్నది వీళ్ళ పరిస్థితి. అరే ఒంటరి మహిళనే దయ జాలి లేకుండా ఇక పోలీసు అధికారులేమో అర్ధరాత్రి ఆమె స్టేషన్కి పిలిచుడు ఇంకా దుర్మార్గం. ఇంతకంటే ఏమన్నా ఉన్నదా? ఆ జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి ఎస్ఐ మీద చర్యలు తీసుకోవాలి. ఏం చక్కదనం ఇది, ఇంత బరిదేగింపు పాలన, ఇంత బరిదేగింపు చేతల, ఏం చేతలు ఇవి అని చెప్పి గట్టిగానే అరుచుకున్నాడు చూడురి. ఇక మీరు ఎంత అరిసినా గంతే సారు, ఓ అయ్యాన సారు, మీరు అరిసినా ఒర్రినా ఏం చెప్పినా వాళ్ళు మటుకు నిమ్మకు నీరెత్తనట్టు వాళ్ళు ఏం చేయాలనో గది చేస్తారు తప్ప ఇక మీరు చెప్పినా ఇంటే బాగానే ఉండు. మీరు చెప్పిన ఎందుకు వింటారు సారు? వాళ్ళకు లెక్క ఉంటుంది, ఆ లెక్క పెట్టే పోతారు వాళ్ళు అంతే. ఇక అగో ఒకటి వాయ, రెండు వాయ, మూడు వాయ, నాలుగు వాయ, ఏది పోయినా ఐదోది వచ్చింది. అన్నిటికన్నీ హుషారు మీద నడిపించుండు బండి కాక, ఐదో తేప కూడా మళ్ళీ సురువు చేస్తాడట కదా ఇక తెలంగాణలో. ఏహే మామూలుగా ఉండదు కథ అని చెప్పి అనుకొస్తున్నాడు. ఇక అదే పనిగా తెల్లారలేస్తే ఇలా ఒక పోటీ ఉంటుంది కదా, కారు పార్టీ వాళ్ళు కమలం వాళ్ళనా, కమలం వాళ్ళు కారు పార్టీ వాళ్ళనా, వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్తా ఈ యాత్రతోటి ఏమనుకుంటారు కాక అని బండి కాక మంచి కాక మీద అన్నాడు అనుకో రాదురి. ఇక మొత్తానికి ఈ నెల 28 తారీఖు నాడు మళ్ళా సురువు చేస్తాడట ప్రజా సంగామన యాత్ర. ఇక ఆ దెబ్బతోటి అవతల పార్టీ వాళ్ళకి మా తాకత ఏందో చెప్తాం అంటుండు. కావాలంటే చూడు ఒక పారి. అగనే ఇన్న అరువుల ముచ్చట. ఇక తెలంగాణ కమలం పార్టీ పెబ్బ ఉన్నాడు కదా బండి సంజయ్ కాక, ఐదో విడత యాత్ర సురువైతుంది అనుకో రాత్రి. ఈ తేప ముదోల నుంచి కరీంనగర్ దాకా సాగుతుందట యాత్ర. ఈ నెల 28వ తారీఖు బైన్స నుంచి సురువు చేస్తుండే అనుకో రాత్రి. ఇక ఆడ సభ పెట్టి సపట్టు కొట్టించుకొని అంచెలి యాత్ర కొనసాగిస్తే ఇక తెలంగాణ అంతా ఉడుస్తుంది అనుకో రాత్రి. ఇక అయితే ఈ నడుమ బీజేపీ మీద ఒంటి కాలు మీద లేస్తున్నారు కదా కారు పార్టీ వాళ్ళు, ఖతర్నాక్ మాటలతోటి విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు కదా, ఇక దాని మీద కూడా గట్టిగానే మాట్లాడింది కాక. తన యాత్రతోటి పార్టీ శ్రేణులలో జోరు నింపుతా అంటున్నాడు. ఇక బండి సంజయ్
అన్ని జిల్లాల తొలుత చేసింది, రెండో తేదీ చేసింది, మూడో తేప చేసింది, అన్ని పాదయాత్రలు ఎంత అయితే హుషారుతో సాగినాయో ఇది కూడా అట్టనే ఉంటది, ఇది మాత్రమే తక్కువ ఉంటుందా అని చెప్పి కూడా అనుకొస్తున్నాడు. అయితే నాలుగో విడత పాదయాత్ర గ్రేటర్ హైదరాబాద్ మీద సాగింది కదా, ఇక నాయకులు కార్యకర్తలు పోటీ వాడి బండితోటి కథం కథం కలిపి ముందుకు నడిచిర్రు. ఇక ఆయన యాత్ర నగరంలో కూడా దండిగానే అయిందిలా, ఇక ఏదైనా ఐదో యాత్ర కూడా అంకురార్పణ చేస్తున్నాం, ఇక చూసుకోరు ఎట్లుంటుందో మా కథ అని చెప్పి సవాల్ వేస్తున్నాడు అనుకో రాత్రి సంజయ్ కాక. మొత్తానికైతే రాష్ట్రంలో కమలం పార్టీకి మంచి జోస్ చేస్తుండు బండి కాక. అగో నిన్ను ఏపీలోకి వెళ్ళి ఎలగొడితేనే ఏపీ చక్కగా అవుతుంది కాక, నీ పాలన పాడైపోను, నీ పాలన పాడెక్కియా హాయిగా నీకు దగ్గర పడ్డాయి నూకలు, ఎందుకిట్లా చేస్తున్నావు నీ జేసీబీ పాలన, నువ్వు జేసీబీ జగనాలు సరిగ్గా సరిపోయిందని ఆదోని రోడ్డు చోట్ల అమాంతం మార్చుకున్నాడు అనుకో రాదురి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఇక ఆయన పర్యటన కోసం అని చూడాలి, ఇక ఆదోని మొత్తం పసుపుమయం అయిపోయింది, ఓయమ్మ రోడ్ల మీద పసుపు పోసిరా ఏంద్ర అన్నట్టు అయిపోయింది అనుకో రాదురి పసుపు పచ్చగా. ఇక ఈ మూడు రోజుల పర్యటన మటుకు మస్తున్న చూడురు కావాలంటే. అగో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న రోడ్ షోకి జనం కూడా చాలా జోరు మీద వస్తున్నారు. ఇక ఇలా చంద్రబాబు నాయుడు రోడ్ షో ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొనసాగుతున్నదిలా, ఇలా ఎమ్మిగనూరులా మొదలు పెడుతున్నారు. నిన్న పత్తికొండ ఆదోనిల పోయి మొత్తం జనాలను నరుసుకున్నాడు. ఇక జనాల దగ్గరికి వెళ్ళి కూడా బాబుకు భారీ స్పందన వచ్చింది. గాలిపంక పార్టీ వేస్తున్న గాలిగాలి క్షేత్రం మీద చాలా గరమైండు బాబు. ఏ ఇదేం సర్కారు ఉన్నది, దిక్కుమాల సర్కారు, ఈ గాలిపంక సర్కారు రాష్ట్రాన్ని నాశనం చేసాడు తప్ప ఇంకా దేనికి లేదు. ఏమన్నా ఉన్నదా జగనాలు నీ సకదనల పాలన, నువ్వు గద్దెకెక్కిన నుంచి ఏపీని ఏం అభివృద్ధి చేసినావు చెప్పు, తప్పు నీది తప్పు అని అడిగిన వాళ్ళ మీద నీ గాలిపంక పార్టీ మూకలతోని దాడులు ఏపించుడు, అక్రమ అరెస్టులు చేసుడు, అడ్డమైన కేసులు పెట్టుడు తప్ప ఏమన్నా ఉన్నదా నీ పాలన. ఇక ఇట్లా కాదు తాత, ఎన్ని రోజులు ఎగురుతావో ఎగురు, ముందున్నది ముసల పండుగ, ముందుగాల నిన్ను ఏపీకెళ్లి ఎల్లగొడితే ఏపీకి పట్టిన దరిద్రం పోయి మంచి రోజులు వస్తాయి అని చెప్పి గట్టిగానే చెప్పు కచ్చిండు చూద్దా నాన్న ఒకపారి. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు మీరు నమ్మి ఏం తమ్ముళ్ళు మీరు ఓట్లేసి గెలిపించారు, ముద్దులకు మోసపోయారా, ఒక ఛాన్స్ అంటే పడిపోయారా, ఏం జరిగిందో జరిగింది. కానీ నేను అడుగుతున్నా ఈ రాష్ట్రం రివర్స్ గేర్ లో పోతా ఉందా లేదా తమ్ముళ్ళు, వ్యవస్థలు నాశనం అయిపోయినాయా లేదా తమ్ముళ్ళు. నేను ఇక్కడ ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, ఇదే జరిగితే ఈ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో మీరు ఆలోచించారా, మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తున్నారా లేదా. ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కావడం లేదు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది గోరంతా దోచేది కొండంతా అవునా కాదా, చెత్త మీద కూడా పన్నేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారా ఈ దేశంలో. ఒకప్పుడు అనుకున్న తుగ్లక్ ఉన్నాడు ఔరంగజేబ్ అని, ఇప్పుడు అలాంటి తుగ్లక్ జగన్ వచ్చాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల మీ జీవితాలంతా కూడా నాశనం అయిపోయినాయా లేదా. మీరు నా మీద కోడిగుడ్లేస్తే, ప్లే కార్డులు పెట్టుకుంటే, నాలుగు మాట్లాడితే నేను భయపడిపోవడానికి జగన్ రెడ్డి నేనేం తమాషా అనుకుంటున్నావా, మీ నాన్న చూసా, మీ తాత చూసా, మీ ముత్తాతను చూసా. అది చూసింది కదా గదన్నట్టు ముచ్చట. ఇక చంద్రబాబు నాయుడు ఎమ్మిగనూరు పోతాడన్నట్టు ఆదోనిలో ఉన్న ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ కాడ రోడ్ షో వేసుకుంటా ఎమ్మిగనూరు పోయి, ఆడ రోడ్ షో వేసుకుంటా ఏరు బజార్ లో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొని ఇక రాత్రికి కర్నూలు ఏరుకొని మౌర్య అయిన హోటల్లో నిద్ర వేస్తాడన్నట్టు. ఇక 18వ తారీఖు పొద్దుగాల 10 గంటలకు మౌర్య అయిన హోటల్లో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో బాబు పాల్గొని ఆ టెనకశెక్కి కొత్తగా కట్టిన టీడీపీ కార్యాలయంతోని ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరణ చేస్తాడన్నట్టు. ఇక ఇక్కడితోని చంద్రబాబు 3 రోజుల పర్యటన అయిపోతుంది అన్నట్టు. ఆ నడుము నడుము నడువు పిలగ రాహులు, నువ్వు నడవకుంటే నడవదు ఈ రాహులు అనుకుంటే కాంగ్రెస్ పేప ఖతర్నాక్ నడుస్తున్నాడు కదా మహారాష్ట్ర అంచుల పంట. ఇక ఊరూరు ఉప్పెనై వస్తున్నది అనుకో రాదురి, జనాలు తండోప తండాలుగా తరలి రాగా ఇక వాళ్ళందరితో ముచ్చట పెట్టి వాళ్ళ తక్లీవులు అరుచుకొని వాళ్ళ హాలత్ తెలుసుకొని మొత్తానికి మోడీ సర్కారు మీద వాతలు పెట్టుకుంటా రాహుల్ కాక నడువు 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 నువ్వు రాహుల్ కాక అని జోరు మీద నడు చూడుది. కుక్క అడుగు
వేచి నువ్వు నడువు రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రల అనుకుంటా. రాహుల్ గాంధీ మరాఠీ గడ్డ మహారాష్ట్రల ఉత్సాహంగా సాగిపోతున్నాడు. మరాఠీ గడ్డ మీద మంచి స్పందన అందుకుంటున్నాడు రాహుల్. జనాల కష్టాలు సమస్యలు ఏమున్నాయో మొత్తం అరుసుకుంటా ముందుకు పోతున్నాడు. ఇక ఇయాల్టికి రాహుల్ గాంధీ మొదలు పెట్టిన జోడో పాదయాత్ర నాకు పోకుంటే 71వ రోజుకొచ్చింది. ఇక ఈ 71వ రోజు పాదయాత్ర పాతూర్లున్న షాబాబు హై స్కూల్ నుంచి వెళ్లి పార్టీ నేతలు కార్యకర్తలు సీనియర్ నాయకులు ఎంటరాంగా రాహుల్ పాదయాత్ర షురూ చేసి జోరు మీద ముందుకు సాగుతున్నాడు. చూడురి ఎట్లున్నదో కథ. ఇక పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఎంగేవా ఉజల్లున్న విజయపాటి ఫామ్ హౌస్ లా పొద్దుగల 10 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేసి జరంతసేపాడ విశ్రాంతి తీసుకుని స్థానిక నాయకులతోటి ముచ్చట పెడతాడన్నట్టు ఆ టెనక చిక్కి మల్ల యాత్ర షురూ చేసి పగటిల్కి బాలాపూర్లున్న వాడేగా ఊర్లా రాహుల్ ఆగి పగటిల్ బువ్వ తిని పార్టీ సీనియర్ నాయకులతోని పార్టీ సంగతులేంది అని మొత్తం విచారించుకొని మల్ల పొద్దుగుకి ఆడికేని యాత్ర సాగిస్తారన్నట్టు చూడండి యాత్ర ఎట్లా చేస్తున్నాడు. కన్యాకుమారి శ్రీనగర్ తక్ జాయేగి ఔర్ అగర్ లోగో కో నహీ లగ్తా కి ఇస్ యాత్ర కి జరూరత్ హై తో ఫిర్ లాఖోన్ లోగ్ బాహర్ నహీ నికల్తే. నౌ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ అండ్ హీ ఇస్ ద పర్సన్ హూ ఇస్ గోయింగ్ టు గివ్ డైరెక్షన్. మేరా లక్ష్య భారత్ జోడో యాత్ర పర్ హై. అబ్ యే ఇస్మే 2-3 మహీనే ఔర్ లగేంగే తో మేరా పూరా కా పూరా ఫోకస్ ఇస్ యాత్ర పే హై ఔర్ బహుత్ బహుత్ అచ్చా లగ్ రహా హై ముజే క్యూంకి బహుత్ సీఖనే కో మిల్ రహా హై బహుత్ లోగో సే సమజ్నే కో మిల్ రహా హై ఔర్ బహుత్ ప్యార్ మిల్ రహా హై. హమ్నే పార్లమెంట్ మే అప్నీ బాత్ రఖనే కి కోషిష్ కి సిర్ఫ్ మేనే నహీ సిర్ఫ్ కాంగ్రెస్ పార్టీ నే నహీ విపక్ష్ కి సబ్ పార్టీయో నే ఠీక్ హై. జబ్ హమ్ వహాన్ కుచ్ బోల్నే కి కోషిష్ కర్తే హై చాహే వో నోట్బందీ కి బాత్ హో చాహే వో GST కి బాత్ హో చాహే వో చైనా కి బాత్ హో వో మైక్ ఆఫ్ హో జాతా హై. యాత్రా హమ్నే ఇస్లియే చాలూ కి హై హమారా ఔర్ విపక్ష్ కో కోయి ఔర్ రాస్తా హీ నహీ బచా. మొత్తానికి రాహుల్ గాంధీ జోడ యాత్ర మట్టుకు మామూలుగా లేదు చూడండి. మరాఠీ గడ్డ మీద మస్తు హుషారుగా చేస్తున్నాడు యాత్ర. దారి పొడుగున జనాల సమస్యలేందో తెలుసుకొని ముందుకు సాగుతున్నాడు. మొత్తానికి ఇట్లున్నదిలా రాహుల్ గాంధీ జోడో యాత్ర. ఏయ్ ఏం పుట్టిందిరా పొరగా నీకు, నీ ఇల్లుక్కునే వారెత్తును. ఊళ్ళో పెద్ద మనుషులు లేరా, లేకపోతే సర్కారు లేదా, లేకపోతే MRO లేడా? పోయి నా పాలకు వచ్చేది ఇస్తలేరా? ఎట్లా సారు అని చెప్పాలి. కానీ ఇక సెల్ ఫోన్ ఉన్నది కదా అని సెల్ఫీ పెట్టి నా తాత భూమి నాకు వస్తలేదు అందుకని నేను చచ్చిపోతున్నాను పురుగుల మంది తాగితే నీ లెక్క ఇంకో 4 తయారవుతారు. ఏం పనులు ఇవి చిడుగు చేతలు, ఆ దెబ్బకు దవాఖానకు వేసుకపోవాల్సి వచ్చినా. ఇక మరి ఎట్టుందో ఏం సంగతి ఆయన హాలతు చూద్దాం రారి. ఏడంటురా, ఇక వరంగల్ అయింది, తాత భూమి నాకు ఇస్తలేరు, వాళ్ళు వాళ్ళే వంచుకుని నన్ను నాగం చేస్తురని ఓ పొరగాడు ఇక సెల్ఫీ వీడియో పెట్టి మా పురుగుల మందు తాగిండు. ఇప్పుడు అదే వీడియో నెట్టింట సరయ్యా రయ్యా 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 అని ఈరామ్ లేకుండా ఎవడో డ్యూటీకి పెట్టినాడు తిరుగుతుంది ఆ వీడియో. ఇవాళ రేపు పొరగాలు ఎవడో ఇట్ చేస్తే ఉంటుందా? ఇక ఊంటే మందు డబ్బు అందుకొని సెల్ఫీ వీడియో పెడతారు. అటు వెనక సీరి ఏం కావాలి అయిందని కాందానికి అని లెక్కున వారేతు. ఇగో ఏదన్నా ఉంటే ఎదురుపడాలి, తిరగబడాలి, కలవడాలి, కొట్లాడాలి. నాది, నా హక్కు, నాకు కూడా వస్తుంది, రాకపోతే ఎట్ల రాదు, వస్తే ఎట్లొస్తుంది అని చక్కగా సర్కార్ కాడికి పోయి వాళ్ళకి చెప్పి, అట్లా కూడా కాకపోతే ఇంకోళ్ళకి చెప్పి 4 పెద్ద మనుషులు పిలిపించుకొని ఏదన్నా ముచ్చటుంటే చేయించుకోవాలి. కానీ అతారా పతారా వాళ్ళదే ఉన్నది, నాది నడుస్తలేదు, నా పాలంతా గుంజుకుంటున్నారు కాబట్టి నేను చచ్చిపోతున్నా అని పురుగుల మందు డబ్బా తీసుకొని సెల్ఫీ వీడియో పెట్టి ఆ జనమందరికి తెలిసేటట్టు చేసి ఇప్పుడు ఆఖరికి పాల మీదకి వచ్చేసరికి దవాఖాన లేస్తే ఏమొచ్చారా పోరాడా? ఏదన్నా ఉంటే చూసుకోవాలి. కానీ ఆయన ఇచ్చే పాలు వాళ్ళు కూడా ఇవ్వాలి కానీ ఇట్లా చేస్తారు. ఇక ఆయన ఆవేదన ఎందుకు ఇందాం రారి. ఇక మరి ఏమైంది, ఎట్లా సంగతి అనేది ఆ పిల్లగాడే చెప్తున్నాడు కదా. సెల్ఫీ వీడియో పెట్టి మందు తాగి ఇక ఆత్మహత్య చేసుకోబోయింది అన్నట్టు ఈయన. ఈయన పేరు పొన్నాల అజయ్ రెడ్డి. ఇక ఎందుకు చేసుకున్నాడు ఏం సంగతి అనేది ఒక పర ఆయన్ని అడుగుదాం. చెప్పుకురావావు అజయ్ రెడ్డి, ఎట్లా సంగతి ఏంది అది? నా పేరు అజయ్ రెడ్డి, నా తండ్రి పేరు శ్రీనివాస్ రెడ్డి, మా తాత పేరు మల్లయ్య. మాకు వంగర్ శివార్లోని 475/C/1 మాకు 22 గుంటలు రావడం జరిగింది. చాలా కాలం క్రితం మా తాతగారు చనిపోవడం జరిగింది. ఆయన పేరు మీద ఉన్న 4 ఎకరాల 30 గుంటలు అది పొన్నాల తిరుపతి రెడ్డి సన్ ఆఫ్ రాజిరెడ్డి అక్రమంగా పట్టయ్యేసుకున్నాడు. ఆయనకు చెందవలసింది దానిలో 2 ఎకరాల 28 గుంటలు, మా అన్నదమ్ములకు రావాల్సింది 2 ఎకరాల 2 గుంటలు, ఆయన మా అన్నకు వెళ్ళవలసింది 1.5 ఎకరం, నాకు రావాల్సింది 22 గుంటలు. అదేవిధంగా 46/A/1 నాకు రావాల్సింది 1.5 గుంటలు అక్రమంగా పట్టయ్యేసుకున్నాడు. ఇప్పుడు సంతకం పెట్టమంటే పెట్టడం లేదు, పట్ట చేయమన్నా చేయటం లేదు, మా అన్నకు చేస్తున్నాడు. మా అన్నకు మనుషులు తెలుసు, వాళ్ళు తెలుసు, తెలుసు అని చేస్తున్నా, నీకు ఎవరు తెలుసు రా, నీకేం తెలుసు అని నీకు చేయటం లేదు. మా డాడీ చనిపోవడం జరిగింది, మా అనారోగ్యంతో బాధపడుతుంది.
అందుకే నన్ను ఎంత అడిగినా నాకు పట్టచ్చు చేయటం లేదు, వాళ్ళ కాలు మొక్కిలో కూడా పట్టచ్చు చేయటం లేదు. అందుకే నేను నిర్ణయించుకున్నాను నాకు తాత సంపాదించిన భూమిని వట్టి ఎందుకు వదులుకోవాలని చచ్చిపోతున్నాను. అది చూసిరు కదా గద నటు ముచ్చట, ఇక గాదానికి నా పానం తీసుకుంటా నా తాత ఆస్తి నాకు రాకపోతే ఇక ఎందుకు నేను ఆ నా అన్నకి ఇస్తుండే అవతలి ఇస్తుండే మా పెద్దనాయన గారు నాకు ఇస్తలేడు అని ఇగో ఇట్లా చేస్తుండే పిల్లగాడు. ఇక ఇది చూసి రేపు రేపు పొరగాలంత ఇదే తో వాడికి ఇంకేమన్నా ఉంటుందా? అట్లా చేయొద్దు కదా, మళ్ళీ సెల్ఫీ వీడియో కూడా తీసిండు చూడుది. ఏదన్నా ఉంటే కొట్లాడి గెలుచుకోవాలా, లేకపోతే నలుగురు నిలిపించుకొని పంచాయతీ చేయించుకోవాలి, కానీ చచ్చిపోతే ఏమో సార్ పొరడ. ఎల్లయ్యా మల్లయ్యా రంగాన రాములన్న యాడున్నారు అసలు పోదాం రారి కళ్ళు అవుతుంది మంచిగా కళ్ళాగి వద్దాము. కానీ యాడనుకుంటారు కుండలలో పోయారు మరి, ఇంత స్టీల్ బిందె ఉంటుంది ఒక్కసారి పైప్ పెడితే మూడు బిందెలు నింతది. అగో కళ్ళు బిందెలలో నిండు నలబోసినట్టు అనుకుంటురా, నిజమేన సో ఊకే కాళ్ళకు గుయ్యి వేసుకొని పేయి మీద ఆ ముగదాడు వేసుకొని అంత ఎత్తెక్కి ఇక కళ్ళు ఒడిచి కుండ దింపుకొని కిందికి వచ్చి రేఖలు పట్టించుడేంది బిందె పెట్టినో, ఇక వీలుంటే మీరు కూడా స్టాల్ తెచ్చారు వేసుకోరు అన్నట్టు. ఇక గిడ గౌడి చూడు ఎట్లా చేస్తున్నావు, మామూలుగా లేదనుకో రాదురి. ఏదున్నా ఈ ప్లాన్ తెలిస్తే మటుకు ఇక గౌడనందరూ అటు మీదికి పోయి పైప్ పెట్టేస్తే కింద నలిపుకుంటే సరిపోద్ది గంతి. ఇదిగో లెవెల్ పైప్ వేసింది ఈ చెట్టుకి, అది పడుతుండు చూసుకో ఆయన బిందెలు బిందెలకే కళ్ళు అద్ది దార చూసుకో. ఇది ఎన్నో బిందిది మూడో పోయి పెద్ద చెట్టు పైప్ వేసింది చూడు డ్రిప్ పైపు మొత్తం నల్ల సిస్టమేగా. ఓరి పాపేవో లతీఫాన ఎటుపోయి రోసో ఇటు పక్కన రారే కారింగులు ఎంకన్నా గౌడు కాడ బిందెల కొద్ది అవుతున్నది ఈత కళ్ళు. అక చూసిరా నల్ల పైపే పెట్టింది కదా నువ్వులా, డైరెక్ట్ చెట్టు మించలు చక్కగా పైపు కిందికి దింపిండి అంటే ఇక నల్ల దింపితే బిందెల కొద్ది నింతుంది అనుకో రాదురి. రోజు మూడు బిందెలకు ఎక్కువనే వస్తుంది అట ఈత కళ్ళు. గమ్మతున్నది కదా గౌడు చేసిన ప్లాను, అబ్బో మామూలుగా లేదు. ఇంతకీ ఇది ఏడైంది ఎరికేనా మీకు? నల్గొండ జిల్లా శారిగౌరవ మండలం ఆకార మూల్య అయింది చూడుండ్రి. ఏ ఊకే మోకు కాళ్ళకు గుయ్యి ఓ కుండ పట్టుకొని మీదికి పోయి ఇక ఆడ గీకి మళ్ళీ కళ్ళు తీసుకొని వచ్చి కాసో ఒకసారి పైప్ పెడితే అదే కిందికి వస్తుంది, ఎత్తు నుంచి కిందికే కదా వచ్చేదని ఇక బిందెల కొద్ది పెట్టిండు అనుకో రాదు. స్టీల్ బిందెలు నింతున్నాయి అట ఈ తకాలు చూస్తుంటే అరే పానం మీకు కూడా దాగబుద్ధి అవుతుంది కదా. పోరి మరి అడ్రస్ చెప్పినా కదా చక్కగా అయ్యంకలు పోతురా అంటే గౌడ్ నెంబర్ కూడా ఇస్తారు. ఇక ఓ లీటర్ల కొద్ది వేసుకొని రారా అది ఏముంది, పానానికి కూడా మంచిదేనా ఈ తకాలు? ఆ చలికాలం గోలిగా మంచిగా అవుతున్నదట. ఇక ఓరి ఏళ్ళ పొద్దుగా పోయి ఎంకన గౌడ్ కాడ కూర్చుంటే ఇక మీకు బిందెల కొద్ది వస్తేనే ఉంటుంది కళ్ళు. చూడరాదురి మంచి ప్లానే చేసినావు ఎంకన గౌడు, మంచుకున్నది ఇక ఈ ముచ్చట. ఇక గౌడ్లందరూ ఇదే వరుస పెట్టిరా అంటే తాడి చెట్టుకు కూడా పైప్ వేయచ్చు కిందికి, ఇంకల్కే అవుతుంది పోరి కథ. ఇదిగో లెవెల్ పైప్ వేసింది ఈ చెట్టుకి, అది పడుతుండు చూసుకో ఆయన బిందెలు బిందెలకే కళ్ళు అద్ది దార చూసుకో. ఇది ఎన్నో బిందిది మూడో పోయి పెద్ద చెట్టు పైప్ వేసింది చూడు డ్రిప్ పైపు మొత్తం నల్ల సిస్టమేగా. ఇగో ఇవ్వుల్లా ఇవాటి రాజనివాస్ సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లు పాడు బై వాక్మేట్ ఫుట్వేర్ అండ్ మై డాక్టర్ ఫైన్ రీ ప్రొడక్ట్. చూస్తూనే ఉండ్రి మళ్ళీ రేపు ఇదివరదాకా మీ టీవీ 5 ఇగుంటా.